బాలా శిశు సంరక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం తీసుకుంది. 102 పేరిట ప్రత్యేక సర్వీస్ ఏర్పాటు చేశారు. కరీంనగర్ లో ఈ సౌకర్యాన్ని జడ్పీ చైర్పర్సన్ తులౌమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. 3 నెలల గర్భిణి నుండి డెలివరీ అయిన తర్వాత కూడా ఈ సర్వీస్ను వినియోగించుకోవచ్చని ప్రజాప్రతినిధులు చెప్పారు. కేసీఆర్ కిట్ పథకం చేపట్టి ప్రభుత్వాసుపత్రిలో డెలివరీలను పెంచిన ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వాసుపత్రికి వచ్చే మహిళల కోసం 102 సర్వీసును ప్రవేశపెట్టింది. గర్భం దాల్చిన తర్వాత 3 నెలల నుంచి ఈ సర్వీసును వాడుకోవచ్చు. 102కు ఫోన్ చేస్తే పేషెంట్ ఇంటి వద్దకే వాహనం వెళ్లి ఆసుపత్రికి తీసుకువస్తుంది. చికిత్స తర్వాత మళ్లీ ఇంటి వద్ద దిగబెట్టడానికి కూడా ఇదే వాహనాన్ని ఉపయోగిస్తారు. కరీంనగర్ నియోజకవర్గానికి కేటాయించిన 2 వాహనాలను ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, ఎమ్మెల్యే గంగుల కమలాకర్లు ప్రారంభించారు. ఆసుపత్రికి రావడానికి ఛార్జీలు కూడా లేని ఎంతో మంది మహిళలకు ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వైద్యానికి, విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పేద మహిళల కోసం 102 సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. మెడికల్ చెకప్లు, డెలివరీ సమయంలో, బిడ్డ పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్ తదితర అవసరాల కోసం 102 సర్వీసు వినియోగించుకోవచ్చునని చెప్పారు. పుట్టిన బిడ్డలు తెలంగాణ ఆస్తి అని, వారి సంరక్షణ ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. విద్యకు, వైద్యకు ఎక్కువ ప్రాధాన్యత రాష్ట్రం మీద ఉంటే అది ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చూడవలసిన వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే వైద్యానికి, విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్లో 102 సర్వీసును కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే చాలామంది గ్రామాల్లో నిరుపేదలు కనీసం ఆటో ఛార్జీలు కూడా పెట్టుకొని లేకుండా హాస్పిటల్కి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి చాలామంది నెగ్లెస్ వల్ల చాలా మరణాలు కూడా జరిగినాయి. అందుకే ఈరోజు 102 సర్వీసు 3 నెలల తర్వాత, గర్భం దాల్చిన తర్వాత 3 నెలల తర్వాత ఆ యొక్క అమ్మాయి యొక్క రికార్డు ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది. 3 నెలల తర్వాత అప్పుడు ఏ రోజు కూడా 102 ఫోన్ చేసినా ఆ అమ్మాయి ఆ గర్భవతి దగ్గరికి ఈ యొక్క 102 సర్వీస్ వెళ్తుంది, హాస్పిటల్ తీసుకొస్తుంది, హాస్పిటల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇంటికాడ దించుతుంది. ఈ సర్వీస్ కేవలం భారతదేశంలో ఫస్ట్ టైం ఈ కరీంనగర్లో నెలకొల్పబడుతుంది, తెలంగాణలో నెలకొల్పబడుతుంది. ఇది సువర్ణాకోశం. తర్వాత ఎప్పుడైతే డెలివరీ అవుతుందో, అంటే 3 నెలల నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా ఈ 102 సర్వీస్ ఉపయోగపడుతుంది. డెలివరీ అయిన తర్వాత ఆ చిన్న బాబుకు 1 సంవత్సరం వరకు టీకాలు వేస్తుంది కూడా ఉపయోగపడుతుంది. అంటే గర్భిణీ డెలివరీ అయిన తర్వాత 1 ఇయర్ వరకు ఏ రోజు ఫోన్ చేసినా కూడా మళ్ళీ 102 సర్వీస్ వస్తుంది. ఆ తల్లిని బిడ్డను తీసుకొచ్చి ఈ టీకాలప్పుడు కానీ ట్రీట్మెంట్ తీసుకొని 1 మంత్ మీద 6 మంత్స్, అంటే ఒక 9 సంవత్సరం మీద 9 నెలలు కూడా ఈ 102 సర్వీసు ఆ గర్భవతికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది సువర్ణ అవకాశము. ఎప్పుడూ నిగ్లెంజించకుండా ఎక్కడైనా ఇలాంటి ఇబ్బంది వస్తే గిట్ట మా దృష్టికి రండి, నాణ్యమైన వైద్యం మీకు అందిస్తాము, తల్లి బిడ్డ క్షేమంగా ఉండడే మా యొక్క ప్రభుత్వ లక్ష్యం. 102 సర్వీస్ పేద మహిళలకు ఉద్దేశించిందని జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా అన్నారు. తల్లి బిడ్డ క్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదని అన్నారు. గర్భిణీ స్త్రీలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆ రకంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది గవర్నమెంట్. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా అందరూ ఇవాళ గవర్నమెంట్ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఈ వెహికల్ను ఉపయోగించుకోవాలి. ఎక్కడ కూడా అసౌకర్యంగా ఉన్నా, ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము రెక్టిఫై చేసి మీకు ఏ సమస్యలు లేకుండా మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.